అంటే నా ఒక్కలని చెప్పాను అనమాట. దట్ ఈస్ ద అదే నన్ను ఇక్కడ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్తాను, ఈ పట్టణ మీద వర్క్ చేయాలంటే డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ లేని వ్యక్తికి మన ప్లాట్ఫామ్ సూట్ కాదు ఫ్రెండ్స్. నిజం చెప్తా, మనం భూమి పైన చాలా జీవరాశులు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గాలి, నీరు, బిఎండబ్ల్యూ, ఆడియో, బెంచ్, చాలా నెంబర్ ఆఫ్ వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఒక మనిషిని నడిపించడానికి ఉన్న వస్తువులు. డ్రీమ్ లేని వ్యక్తికి ఇవేవి పనిచేయవు. మీ ఇంటి పక్కన ఉన్న, మీ ఇంట్లో ఉన్న గల్లీలో ఉన్న కుక్క కూడా మీరు చూసి బోర్లు నడుస్తుంది. సో డైమండ్స్, ఇవాళ స్టోరీ నేను ఒక 1470 స్టార్ట్ చేశాను. 15 సంవత్సరాల్లో జాబ్ రిజైన్ చేశాను. సో 15 సంవత్సరాల్లో చేయండి, నేను 4 సంవత్సరాలు చేసి స్థాపించాను. అంటే కష్టపడేది ఏంటంటే డైమండ్స్, నాకు థీమ్స్ ప్లాన్ వచ్చింది. సో దాన్ని స్టడీ చేశాను. ఈ ప్లాన్ వల్ల స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అది టీం పెంచుకోవాలనిపించింది నాకు. ఇందుకో ఎక్కడి నుంచి చూసిన. సో మా ఎండి గారు ఒకటే చెప్తుంటారు అనమాట, శంకర్ నీ శాలరీ ఎంత అన్నారు, 20,000 అన్నాను. ఒక 1 కోటి రూపాయలు సంపాదించి ఇంకో సంఖ్యను తయారు చేయండి అనమాట అన్న. సార్, 1 కోటి రూపాయలు సంపాదించి నేను బ్యాంక్లో 1 రూపీకి ఇంట్రెస్ట్ ఇస్తే పర్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1 లాక్. నా శాలరీ ఎంత? 20,000. సో దాని మీద చాలా ఫోకస్ పెట్టాను నేను. సో ఇంకో సంఖ్య వచ్చిన అవసరం లేదు అక్కడ. సో నాకు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ని, నాలుగు సంఖ్యని 100,000 మంది తయారు చేస్తారు ఈ టీ హోమ్స్లో. నాకు ప్లాన్ అర్థమైంది, ప్రొడక్ట్ అర్థమైంది. నేను ఏదైనా ఒక పని పడుతున్నాను, దాన్ని ఇచ్చిపెట్టిన అసలు నేను రియల్ నేను చదివిన చాలా తక్కువ 10th క్లాస్. నెక్స్ట్ ఐడియా చేసిన ఎలక్ట్రానిక్స్. ఓకే డైమండ్స్, నేను 5th లో లేడర్ని, 10th లో ఎస్బీఎల్ని. ఓకే, మా ఎగ్జామ్లో టీమ్ లీడర్ని. ఆల్రెడీ మా సీఓ గారు రాజమోహన్ సార్ ఇక్కడ ఉన్నారు మాకు. సో తను మీటింగ్ చెప్పినప్పుడు కావాలని కొంటానంటే ఫస్ట్ నాకు ఏం లేదు. ఫస్ట్ అందరూ నాకు 20,000 జీతం. అరే పెళ్ళైంది 20,000 జీతం, ఈ కారు ఎట్లా పాసిబిలిటీ అర్థం కదా. నేను సండే సండే పండుగ తెలీదు. ఓకే, సో నేను చాలా సినిమాలు చూడలేదు, షికారు చేయలేదు, ఎంజాయ్ చేయలేదు. బట్ ఈరోజు 4 కోట్లు సంపాదించిన పోలీసు కారెంట్గా పిచ్చి అండి, చాలా పిచ్చి. 2 వీలర్ బైక్ కొనడానికి 10,000 అప్పటికే నేను హైదరాబాద్ వచ్చి సీతర్గా 10,000 ఇచ్చారు నాకు. 20,000 పెట్టి ఈఎంఐలో కొన్నా బైక్. నెక్స్ట్ కార్ అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ స్విఫ్ట్ కార్ అని చెప్పాను, ఈ ప్లాట్ఫామ్ చెప్పాను స్విఫ్ట్ డ్రీమ్ చెప్తా. స్విఫ్ట్ వచ్చింది. సెకండ్ టీమ్ పెరుగుతుంది, 5 మంది కూర్చుంటారు. మన నెక్స్ట్ ఇటుక కార్ చెప్పాను, ఇటుక కార్ వచ్చింది కొత్తది సగడిది. నెక్స్ట్ ఇనుగో కార్ కొనబోతున్నా బికాస్ దట్ టీమ్ కోసం. అసలు లైఫ్ స్టైల్ అంటే ఒక్కటి, నాకు ఇది కావాలంటే నిజం చెప్తాను నాన్న, మనం ఒక్కటే. ఇంతమంది మీటింగ్ అయింది ఇప్పుడు, సాయంకాలం ఇంటికి వెళ్ళి బీరేస్ పడుకుంటే కథం ఏం కథం దుకాణ పోదు. అంటే శంకర్ ఏదంటే 4 కోట్లు సంపాదించాడు, అసలు ఎలా సంపాదించాడు, అసలు స్టడీ చేయలేదంటున్నాడు, అసలు ఏం చేశాడు అబ్బా, అరే ఇదో కొంచెం కనెక్ట్ అవుదాం. ఒక్కసారి మైండ్ తిరిగిందనుకో 1 కోటి కాదు 100 కోట్లు ఇప్పిస్తా. అక్కడే చెప్తా, కళ్ళంట వాడు ముందు చూస్తాడు, దుమ్మకుడు మొత్తం పక్కన చూడేస్తాడు. చాలా మంది వస్తారు టీఎంస్ మీటింగ్ వెళ్ళాము, చాలా మంది వెళ్ళామని చెప్తారు, ఎలా గొప్పదానం కాదు. నువ్వేం చేసావా, ఏం పీకానో తెలియాలా పబ్లిక్ వస్తాను. నన్ను ఇంతవరకు తీసుకొస్తుంది పబ్లిక్, నీ వల్ల కాదన్నారు, నువ్వు మాట్లాడలేమన్నారు, నేను ఎంత చదువుకుని అడిగారు, ఎందుకు కాదు చూసినా, ఎందుకు కాదు చెప్పు. రేపు ఇన్నో కాదు తీసుకొని ముందుకు దగ్గర. అంటే జోక్ డైమన్ డిసిషన్ ఒకటే, నేను తీసుకోవాలనుకునే తీసుకున్నా అంతే. నా వల్ల కాదంటే అంటే వెళ్ళిపోతే నేను అక్కడ ఉంటా. ఒక 0% హీరో కావాలంటే నాట్ ఎ జోక్. చాలా వస్తాయి డైమన్, సక్సెస్ కావాలంటే ఒకే రోజు నైట్ నేను బిల్డింగ్ కట్టిన ఉండదు అది.
అంత పునాది. ఫస్ట్ మన ఎక్కడన్నా కొత్తలు వచ్చారు, ఏదో మీటింగ్ ఉంది, ఎలా పిలిచారు చూడండి, నెక్స్ట్ సైట్ విజిట్ చేయండి, నెక్స్ట్ మాతో జర్నీ చేయండి. ఒక 6 మంత్ పోయేదే ఉంది ఇందులో, రూపాయి పెట్టుబడి పెడతారు మీరు ఏమన్నా. ఒక టీంని ఎలా బిల్డ్ చేయడం నేర్పుతున్నాం, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. ఒక డైమండ్స్, సో చాలామంది చెప్తాను మన డిసిషన్ మారాలి, ఓకేనా. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు మేము, నేను పెద్దోడిని, అతను మా తమ్ముడు, మా చెల్లి. నా లైఫ్ స్టైల్ మా తమ్ముడి మీద ఉండదు, నా మీద ఉండదు. అరే నా మా పాపలను నిజం బాస్, ఈరోజు మార్నింగ్ సచిన్ వాళ్ళ చిన్నమ్మ బ్యాక్ కావాలంటే 2000 రూపాయలు బ్యాక్ అడిగింది నన్ను. మమ్మీ సరిపోదంట, లేదు బ్యాక్ 2000 రూపాయలు బ్యాక్ కావాలంట. అప్పుడు నేను చదువుకున్నాను, చూడు మరి బీచెన్ గోల్ ఉండే కదా సంచులు, దాని మాకు పిలిచాడు బుక్స్ ఎక్కలేదు నేను. జోకర్ మరి రియాలిటీ, ఈరోజు మా పాప గుర్తున్నాడు నాకు 2000 బ్యాక్ అనేది సచిన్ కొనుకు వచ్చిన డైమండ్స్. ఇలాంటివి జరిగితే అదే జాబ్ చేసుకుంటూ అదే చేసుకుంటూ ఉంటే ఒక కింగ్డమ్ సరిపోద్ది డైమండ్స్. మనం అప్డేట్ అవ్వాలి. ఎస్ సార్, ఇప్పుడు ఇలాగ ఉన్నామనుకో పిల్లలు ఊరుతారు, ఇలా 2000 బ్యాగ్ అడిగింది, రేపేమో 100000 రూపాయలు అడిగి ఇప్పుడు అడిగి ఉన్నాను నేను. బికాస్ ద టీమ్స్ ఏదైనా రియల్గా జరిగింది చెప్పండి, హార్ట్ ఫ్లాక్ రియల్ చెప్తా. అరే నేను ఆలోచించా, మరి మా బాబ 2000 బ్యాగ్ అడిగింది, రేపు ఫ్యూచర్లో ఒక ఏమో మేబీ టెంట్లో ఏదైనా కార్ ఆడుకోవచ్చు, ఐఎమ్ రెడీ, ఇప్పుడు రెడీ ఉన్నా. డైమండ్ ఒకటే చెప్తా, నేను తెలియదు, నేను చదివింది తెలుగు మీడియం, మా బాబాని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నా, ఓకేనా, నిజంగా చెప్తా. సో నాకు ఒక్కటే చెప్పింది, నాకు టీమ్స్ నచ్చిందప్ప, నేను ఏదైనా సరే డైమండ్ చెప్తా. ఒక ప్లాన్ చెప్పానంటో, ప్లాన్ చెప్పానంటో, బిజినెస్ ప్లాన్ చెప్పానంటో, హార్ట్ అండ్ లిస్ట్ చెప్తా ప్లాన్లో. అసలు మనిషి ఎలా పక్కన కూడా చూపిస్తాను బాస్, నువ్వు మనిషి అంటే ఇది, అరే ఒక్క సరిపోతుంది, పరిగి సరిపోతుంది, ఒక సేవ కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను ఎలా నడుస్తా కింద సేవ సరిపోతుంది, దట్ ఈస్ ఎ థీమ్. నువ్వు ఒక మనిషివి, నీకంటూ దేవత కొన్ని జ్ఞానం ఇచ్చి పంపించాడు. ఎస్ఆర్ ఈ రోజు ఇంత ముందు మాట్లాడుతున్నాను బేదాస్, అరే ఈ పర్సన్ ఏదో మాట్లాడు, శంకర్ రావు చెప్తే ఏదో సేవ అవుతుంది మైండ్, అరే టీమ్స్ ప్లాట్లో ఉందో ఎస్ఆర్ ఆ మైండ్ జస్ట్ ఏదో మాట్లాడు 10 మంది నా ఉద్దేశంతో చెప్తున్నా. ఎస్ఆర్ ఇప్పుడు మాక్సిమం 200 మంది ఉన్నారు. నేను నిజంగా చెప్తా, నా మాటలో మీకు నచ్చితే, టచ్ అవుతే, ఒక్కరు టూ బ్యాంక్స్ మారితే నేను ఆడిన మాటలో ఒక మీనింగ్ ఉంటుంది. ఎస్ఆర్ నిజం చెప్తా, మా కంపెనీ అంటే నిజను ఫ్యూచర్ చెప్తా. మీ అమ్మ గారు ముందు 100 కార్లు వెళ్తాయి, 5 సీఎంలో మా అమ్మ ముందుకు వస్తారు, నేను ఛాలెంజ్ చేస్తా 5 సీఎంలో బాస్. అంటే మనం చేసే దాంట్లో దమ్ము ఉంది, గడుసు ఉంది, మనసు ఉంది. మా సార్ చెప్తున్నమాట, నేను 10 రూపాయలు ఇస్తానని 100 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు జోబులో పెట్టుకుంటే 10 రూపాయలు 100 రూపాయలు కాదు. రియల్ డైమండ్స్ మీరు నమ్మండి, ఈ బిజినెస్ని మనసు పూర్తిగా నమ్మండి, మీకు నచ్చితేనే రిఫరెన్స్ ఇవ్వండి, లేదంటే వద్దు. మీరు టైం చేయొద్దు, మా టైం చేయొద్దు, ఒక డైమండ్స్. సో ఎలా చెప్పుకుంటే చాలా చాలా ఉంటుంది డైమండ్స్. సో నాకు టీంని ఎట్లా బిల్డ్ చేయాలని ఒక సింపుల్ లాజిక్ అడిగారు. సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పడం వేరు, థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. వస్తాను, సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను. సో మధు ప్లీజ్ వెల్కమ్ ఫిట్. యా డన్. సో ఈరోజు వచ్చిన కొత్త పర్సన్స్ మీటింగ్స్ 2 నెంబర్స్ ఇక్కడ రండి సార్, కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం బాయ్స్, 2 నెంబర్స్.